గుస్సాడి అంటే గోండు భాషలో శివుని వేషధారణ అని అర్థం. ఆశ్వయుజ మాసం దీపావళికి ముందు వచ్చే పంచమి రోజు ఈ యొక్క దీక్షను ప్రారంభిస్తారు ఆదివాసీలు. ఈ దీక్షలో భాగంగా వీరంతా 10 రోజుల పాటు శివుణ్ణి ఆరాధిస్తూ 10 రోజుల పాటు స్నానం చేయకుండా ఉండడం, ఒళ్ళంతా సమీప ప్రాంతాల్లో తీసుకొచ్చినటువంటి పవిత్రమైనటువంటి మట్టిని ఒళ్ళంతా పూసుకోవడం, శివునిలాగే అలంకరణ చేసుకోవడం, జంతు చర్మాలు ధరించడం, తలపైన నెమలి కుంచంతో తయారు చేసినటువంటి ఒక శిరస్ధారణం చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తారు. ఇలా 10 రోజుల పాటు శివుణ్ణి పూజిస్తే తమ గ్రామాలు పచ్చగా ఉంటాయని, తమ గ్రామాల్లో ఎట్లాంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయనేటువంటిది గిరిజనుల నమ్మకం. గుస్సాడి అంటే శివుడి వేషధారణ అని అర్థం. వేషధారణలో ఉన్న వ్యక్తి తన కుడి చేతిలో మంత్రదండం లాంటి రోకలి ఉంటుంది. గుస్సాడి నృత్యం చేసేవారిని దేవతలు ఆవహిస్తాయని, వారి చేతిలోని రోకలి శరీరాన్ని తాకితే ఎలాంటి రుగ్మతలైనా మాయమవుతాయనేది గోండుల విశ్వాసం. మెడలో రుద్రాక్షలతో పాటు అడవుల్లో లభించే వివిధ రకాల పండ్ల గవ్వలతో కూర్చిన దండలను మెడలో వేసుకుంటారు. తలపై నెమలి ఈకలను కూర్చిన కిరీటాన్ని ధరిస్తారు. జంతువుల కదలికలను స్ఫురిస్తూ లయబద్ధంగా సాగే గుస్సాడి నృత్యానికి వాయిద్యాల చప్పుడు తప్ప పాట ఏమీ ఉండదు. గోండుగూడేల్లో జరుగుతున్న దండారీ సంబరాల శబ్దం సమీపంలోని గ్రామాలకు వినిపిస్తాయి. ఒక గ్రామానికి చెందిన దండారీ బృందం మరో ఊరికి అతిథులుగా వెళ్లి అక్కడ ప్రదర్శనలు ఇస్తారు. వారం రోజుల నుంచి పండుగ సేనలకు పోకుండా మనం ఎడ్లను కట్టేసి పండుగ ఇదే పండుగ చిన్నప్పటి నుంచి పెద్దల వరకు పని చేసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఈ సంవత్సరం మేము మా గ్రామము గాజుల నుంచి గిరిజంకి వచ్చినాము. వచ్చే సంవత్సరము గిరిజం వాళ్ళు మన ఊరికి వచ్చేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ చాలా హ్యాపీగా పండుగ చేస్తున్నాము. ఆదివాసి అంటే మనము మనలో ఇది నడిపిస్తాం. దీపావళి అంటే రాజగోండులోనే నడుస్తుంది. ఆదివాసులు బాగున్నారు, వాళ్ళ తట నడది, మా తటనే నడుస్తుంది. అది ఇప్పుడు పెద్దలు పుట్టిపిచ్చిండ్లు, దాన్ని బట్టే మేము నడుస్తున్నాం. ఒక్కొక్కసారే 8 రోజులు, ఒక్కొక్కసారే 10 రోజులు, ఒక్కొక్కసారే 15 రోజులు అవుతుంది ఉన్న తీరు. దండారి పండగ ముందు గిరిజనులు తమ దేవతల అనుగ్రహం కోసం మొక్కులు మొక్కుకుంటారు, కోళ్లను బలిస్తుంటారు. దేవతల అనుగ్రహం పొందామని సంతృప్తి చెందిన తర్వాతే నృత్యాలు ప్రారంభిస్తారు. గుస్సాడిలో ప్రధాన ఘట్టం దండారి. దండారి అంటే గోండుల భాషలో సమూహంగా వెళ్లడం అని అర్థం. గుస్సాడి సంబరాల్లో ఆదివాసులు వారి సాంప్రదాయ వాయిద్యాలను ఉపయోగిస్తారు. ఇందులో ప్రధానంగా డప్పు, డోలు, పర్ర, పేటిక లాంటి 12 రకాల సంప్రదాయ వాయిద్యాలు ఉపయోగిస్తారు. గుస్సాడి వేషధారణ చేసిన ఈ 15 రోజులు పవిత్రంగా ఉంటారు. ఇందులో చెరువు మట్టిని ఒంటికి రాసుకుని 15 రోజులు స్నానం చేయకుండా ఉంటారు. గుస్సాడి వేషంలో ఉన్న వారిని శివుడిగా భావించి పూజించడం ఆదివాసీల ఆచారం. ఆధునిక యుగంలో కూడా ఇంకా ఆదివాసీలు ఇలా తమ సంస్కృతి సంప్రదాయాలకు విలువ ఇవ్వడం గుస్సాడీల ప్రత్యేకత. దీపావళికి ప్రపంచమంతా బాణసంచా పేల్చి సంబరాలు చేస్తే ఆదివాసీలు మాత్రం తమ సంప్రదాయ గుస్సాడీ సంబరాల్లో మునిగిపోతారు. దీపావళి పండుగ సమయంలో నిర్వహించేటువంటి ఉత్సవాలు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీలో అంబరాలని అంటుతున్నాయి. ముఖ్యంగా గిరిజనులంతా కూడా ఈ యొక్క గుస్సాడి మనం చెప్పుకునేటువంటి దండారి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి దండారిగా వెళ్తూ అక్కడ నృత్యాలు చేసి తిరిగి తమ గ్రామాలకి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో తమ ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు అన్నింటినీ పాటిస్తున్నారు. ఆధునిక ప్రపంచం ఎంత వేగంగా పరిగెడుతున్నా ఇంకా ఆదివాసులు తమ ఆచార సాంప్రదాయాన్ని కాపాడుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇది వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్. మరో గ్రౌండ్ రిపోర్ట్తో మరోసారి కలుద్దాం. కెమెరా పర్సన్ మహేందర్తో రజనీకాంత్ ఫర్ ఎక్స్ప్రెస్ టీవీ, ఆదిలాబాద్.